చిత్రకలోకం కి స్వాగతం విపక్షాల ఐఎన్డిఐఏ కూటమి నెమ్మది నెమ్మదిగా డిసింటిగ్రేషన్ వైపు అంటే ముక్క చెక్కలయ్యే దిశగా పయనిస్తోంది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ను సవాలు చేయడం కోసం ఐఎన్డిఐఏ కూటమి ఏర్పాటై ముచ్చటగా మూడవ సదస్సు నాటికే మూన్నాళ్ళ ముచ్చటగా మారిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటె మొట్టమొదటి సదస్సు పట్నాలో జరిగింది రెండవ సదస్సు బెంగళూరులో జరిగింది ఈ రెండు సదస్సుల్లో కనిపించినటువంటి ఉత్సాహము ముంబైలో జరిగినటువంటి దేశ వ్యాపార రాజధాని ముంబైలో జరిగినటువంటి సదస్సులో కనిపించలేదు మొదటి సదస్సు రెండవ సదస్సులో కాంగ్రెసేతర పార్టీలైనటువంటి తృణమూల్ కాంగ్రెస్ కావొచ్చును నితీష్ కుమార్ కి చెందినటువంటి పార్టీ కావొచ్చును లాలూ ప్రసాద్ యాదవ్ కి చెందినటువంటి ఆర్ఎల్డి కావొచ్చును అదే విధంగా అఖిలేష్ యాదవ్ కి చెందినటువంటి సమాజ్వాదీ పార్టీ కావొచ్చును ఈ పార్టీలన్నీ కూడాను డిఎంకే కావొచ్చును ఈ పార్టీలన్నీ కూడాను కొంత ఉత్సాహాన్ని ప్రదర్శించాయి అయితే ముంబై సదస్సు అవుట్ అండ్ అవుట్ కాంగ్రెస్ సదస్సుగా మారిపోయింది ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవి నెమ్మది నెమ్మదిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్లోకి వచ్చినాయి హీరోలు కావాలనుకున్నటువంటి వాళ్ళని క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్ ఇచ్చినట్టుగా ఒక రకమైన నైరాశ్యం వీటిలో కనిపించింది ముఖ్యంగా అన్ని కమిటీల్లో కూడాను కాంగ్రెస్కి చెందిన నాయకులే ప్రధానంగా ఉండడంతో ఈ నాయకులు మమతా బెనర్జీ కావచ్చును నితీష్ కుమార్ కావచ్చును లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చును అఖిలేష్ యాదవ్ కావచ్చు ఉద్ధవ్ ఠాకరే కావచ్చును వీళ్ళు ఈవెన్ స్టాలిన్ కూడాను కాంగ్రెస్కి బాగా అనుకూలంగా ఉండే స్టాలిన్ కూడాను వీళ్ళెవరూ కూడాను ఈ కమిటీల్లో లేకుండా తమ డెప్యూటీలను తమ జూనియర్ లెవెల్ నేతలను ఈ కమిటీల్లో పెట్టారు దీని అర్థం ఏంటంటే వాళ్ళ యొక్క ఉత్సాహము నెమ్మదిగా నీరు కారుతోంది ప్రధానమైనటువంటి నాయకులు లేని కారణంగా ప్రతి నిర్ణయానికి ప్రతి విషయంలోనూ నిర్ణయం తీసుకోవడానికి మళ్ళీ వేరే సదస్సులు చేసుకోవాలి రకరకాల కమిటీలు ఏర్పాటైనాయి ఈ కమిటీల్లో మీడియాకి ఏర్పాటైనటువంటి మీడియా కోసం ఏర్పాటైనటువంటి కమిటీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఒక 8-9 మంది యాంకర్లు నిర్వహించేటటువంటి షోస్కి హాజరు కాకూడదని నిర్ణయించింది ఛానల్స్ని బహిష్కరించము కానీ కొందరు ప్రత్యేకమైనటువంటి యాంకర్లను బహిష్కరిస్తామని చెప్తున్నారు నెమ్మది నెమ్మదిగా ఇది ఛానళ్లకు విస్తరించే అవకాశం ఉంది అంటే ఇప్పటి వరకు పార్టీకి సంబంధించిన లోగో కానీ మిగతా ఐఎన్డిఐఏ కూటమికి సంబంధించిన లోగో కానీ మేనిఫెస్టో కానీ మిగతా అంశాలు ఏవి కూడాను నిర్ధారణ కాలేదు కమిటీలు ఏర్పడ్డాయి ఇకపై ఈ కమిటీలు రహస్యంగా సమావేశమవుతాయి ఇవి ఇన్ కెమెరా సమావేశమవుతాయి వీటి యొక్క నిర్ణయాలు సంబంధిత నాయకులకు మాత్రమే తెలుస్తాయని చెప్పి చెప్తున్నారు దీని అర్థం ఏంటంటే నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు పెరుగుతూ వస్తున్నాయి నాలుగు రాష్ట్రాలలో ప్రధానమైనటువంటి నాలుగు రాష్ట్రాలలో ఈ కూటమి తీవ్రమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటోంది మొట్టమొదటిది ఆమ్ ఆద్మీ పార్టీతోటి పంజాబ్కి చెందినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ యూనిట్ కాంగ్రెస్తో కలిసి పొత్తు పెట్టుకుని లోక్సభ ఎన్నికలకు పోటీ చేసేది లేదని ప్రకటించింది ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసేది లేదు వాళ్లకు సీట్లు ఇవ్వడానికి మేము అంగీకరించమని పంజాబ్ కాంగ్రెస్ యూనిట్ చెప్పింది దీని ప్రభావం ఢిల్లీలో ఉన్నటువంటి 7 సీట్ల మీద కూడా పడుతుంది ఈ రెండు చోట్ల కూడాను కాంగ్రెస్ ఒక ప్రధానమైనటువంటి పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది అదేవిధంగా బీజేపీ ఢిల్లీలో బలమైనటువంటి పార్టీ పంజాబ్లో నెమ్మది నెమ్మదిగా ఇప్పుడిప్పుడే పార్టీ తన బలాన్ని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తోంది కాబట్టి 20 సీట్లు దాదాపుగా ముక్కోణపు పోటీలు ఉండే పరిస్థితి కనిపిస్తోంది రెండవది పంజాబ్ రెండవది వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి కాంగ్రెస్ వామపక్షాలు ఒక కూటమిగా ఏర్పడి తనను వ్యతిరేకించటము నచ్చటం లేదు అంటే ఎందుకంటే బీజేపీతో పోరాడే విషయంలో దేశమంతా కలిసి లాభం ఏమిటి నా రాష్ట్రంలో నాకు వ్యతిరేకంగా పనిచేస్తే ఇది ఆమె ఆర్గ్యుమెంట్ అందుకనే ఆమె ఈసారి జరిగినటువంటి ముంబైలో జరిగిన సదస్సులో పెద్ద ఉత్సాహాన్ని చూపించలేదు ఇక మూడవ రాష్ట్రము బీహార్ దాదాపు 40 లోకసభ స్థానాలు ఉన్నటువంటి బీహార్లో కూడాను సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి బలం లేదు
ఈ బలమున్నటువంటి సమతా పార్టీ అదే విధంగా ఆర్జేడి కాంగ్రెస్ ను కలుపుకోవడానికి పెద్దగా ఇష్టపడటం లేదు పర్యవసానంగా మరొక 42 సీట్లు బెంగాల్లో 40 సీట్లు బీహార్లో దాదాపు 40 కి కొద్దిగా ఎక్కువ సీట్లు అంటే 100 సీట్లకు ఇప్పటికే చేతులు కడిగేసుకునే పరిస్థితి ఏర్పడింది ఇక అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ఎన్ని జాకీలు పెట్టినా లేచేటటువంటి పరిస్థితిలో లేదు సమాజ్వాదీ పార్టీ బలీయమైనటువంటి పార్టీగా విపక్ష పార్టీగా ఉంది అది టర్మ్స్ డిక్టేట్ చేస్తోంది కాంగ్రెస్ జూనియర్ పార్ట్నర్ గా ఉండడానికి కూడా అది అంగీకరించటం లేదు ఒక రాయ్‌బరేలీ సీట్ తప్ప మరొక సీట్ ఇవ్వడానికి సమాజ్వాదీ పార్టీ ఇష్టపడటం లేదు పైగా ఎంతో కొంత ముస్లిం ఓట్లు సంపాదించుకునే దళిత ఓట్లు సంపాదించుకునే బిఎస్పి ఇప్పటివరకు ఈ కూటమిలో చేరలేదు చేరే సూచనలు కనిపించడం లేదు బిఎస్పి మూడవ ధ్రువంగా రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒక ధ్రువం బీజేపీ ఒక ధ్రువం సమాజ్వాదీ పార్టీ అనుకుంటే మూడవ ధ్రువంగా బిఎస్పి ఉన్నట్లయితే ఓట్ల చీలిక జరిగి బీజేపీకి లభించే అవకాశం ఉంది లాభం కలిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దాదాపు 70-80 స్థానాలలో ఈ కూటమి ప్రభావమేమి ఉండబోదు అంటే దాదాపు ఉత్తర భారతదేశంలో పశ్చిమ భారతదేశంలో తూర్పు భారతదేశం ఈ మూడు ప్రాంతాలలో కలిపి దాదాపు 180 స్థానాలలో ఇండియా కూటమి ఈరోజు బలహీనంగా ఉంది కూటమి పొత్తులు పొడిచేటటువంటి పొత్తులు ఏర్పాటయ్యేటటువంటి కుదిరేటటువంటి సూచనలు కనపడటం లేదు మొత్తం మీద ఏ ఉత్సాహంతో పట్నా సదస్సు ప్రారంభమైందో ఆ ఉత్సాహము ముంబై సదస్సు వచ్చేటప్పటికి పూర్తిగా నీరు కారిపోయింది రానున్న రోజుల్లో జరిగే సదస్సుల్లో మరిన్ని వైరుధ్యాలు బయటకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ముందస్తు ఎన్నికలు వస్తాయా అదే విధంగా ఇండియా వర్సెస్ భారత్ సనాతన్ అంశంపైన డిఎంకే స్టాండ్ ఇవన్నీ కూడాను పార్టీని ఒక రకమైన అయోమయ స్థితిలోకి ఈ ఐఎన్డిఐఏ కూటమి సభ్య పార్టీలు ఏవైతే ఉన్నాయో వీటిని ఒక అయోమయంలోకి నెట్టేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రానున్న రోజుల్లో రాజకీయాలు మరింతగా మారేటటువంటి సూచనలే కనిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి